हेलो ड्रामा लवर्स, वेलकम बैक टू अवर चैनल ड्रामा नाइट तेलुगु। ईरोजु मनम 2022 लोने रीसेंट गा रिलीज अयिना हू रूल्स द वर्ल्ड अने चाइनीज ड्रामा एक्सप्लेनेशन नी चूडबोतुन्नाम। ई ड्रामा चाला बागुंटुंदी। इदी हिस्टोरिकल मार्शल आर्ट्स की संबंधिंचिन ड्रामा। इंका लेट चेयकुंडा एपिसोड लोकी वेल्लिपोदाम। ई प्रपंचंलो 7 राज्यालु उन्नायि, वाटिलो ओकटैन డాజ్ రాజ్యం ఇంపీరియన్ అనే టోకెన్ సాయంతో మిగిలిన 6 రాజ్యాల మీద ఆధిపత్యం చలాయిస్తూ పాలిస్తూ ఉంటుంది. ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో గట్టి పోటీని ఇచ్చే ఇద్దరు ప్రత్యర్థులున్నారు. ఒకరు అబౌట్ ఫౌంటైన్కి చెందిన హీ ఫ్యాంగ్సీ, మరొకరు ట్యాన్షున్ సెక్ట్కి చెందిన హీరోయిన్ బై ఫ్యాంగ్సీ. హీరోయిన్ అని పిలవడానికి మరొక కారణం ఉంటుంది, అది మనం డ్రామాలో ముందుకెళ్లకొందు చూద్దాం. బై ఫ్యాంగ్సీ, హీ ఫ్యాంగ్సీ ఎప్పుడు ఎదురైనా సుపీరియారిటీ కోసం పోరాడుతూనే ఉంటారు అంటూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు డాజ్ రాజ్యపు క్రౌన్ ప్రిన్స్ ఇంపీరియర్ టోకెన్ మిస్ అయింది అని కంగారు పడుతూ రాజుకు చెప్తాడు. రాజు తన మొహంలో ఎలాంటి బెదరు లేకుండా టోకెన్ని వెతకడానికి కొంతమంది సైనికుల్ని బయటికి పంపిస్తాడు. టోకెన్ వెతికే పనిలో బయటికి వెళ్తున్న సైనికులని ఒక డాగ చూసి అక్కడి నుంచి అబౌట్ ఫౌంటైన్కి చేరుకొని హీరో దగ్గర సర్వెంట్గా పనిచేస్తున్న జాంగ్లీకి సమాచారాన్ని చేరుస్తుంది. ఆ సమాచారాన్ని జాంగ్లీ హీరోకి చెప్తాడు. హీరో పేరు హీ ఫ్యాంగ్సీ. మనం డ్రామా స్టార్టింగ్లో చెప్పుకున్నది హీరో గురించే. హీ ఫ్యాంగ్సీ, బై ఫ్యాంగ్సీ నేమ్స్ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి కాబట్టి మనం హీరో నేమ్ని ఫ్యాంగ్సీ అని పిలుచుకుందాం. టోకెన్ మిస్ అయింది అని హీరో విని, ఈ విషయాన్ని మిగిలిన రాజ్యాల వారందరికీ తెలియచేయండి అని ఫ్యాంగ్సీ చెప్తాడు. మరోవైపు టోకెన్ మిస్ అయింది అని మిగిలిన రాజ్యాలందరికీ సమాచారం వెళ్లడంతో ఆ టోకెన్ని అందరూ చేజిక్కించుకోవాలి అని చూస్తూ ఉంటారు. ఈ సీన్ని అలానే కట్ చేస్తే ఒక నెల తర్వాత చూపిస్తారు. కొంతమంది సైనికులు ఒక వ్యక్తిని దాడి చేయడానికి తన వెనకాలే పడుతూ ఉంటారు. వాడు చాలా తెలివిగా వాళ్ళందరి నుంచి తప్పించుకున్నామనే సమయానికి గుర్రాన్ని అటాక్ చేయడం వల్ల కింద పడిపోతాడు. వీడి పేరు జనరల్ యాన్. యాన్ కింద పడ్డ వెంటనే సైనికులు అంతా వచ్చి యాన్ని చుట్టుముట్టి వాడికి బ్లడ్ వచ్చేలా కొడుతూ ఉంటారు. ఇదే సమయానికి హీరోయిన్ బాయ్ గాలిలో ఎగురుతూ, మీరందరూ నా నిద్రని అలానే మంచి కళని డిస్టర్బ్ చేశారు తెలుసా అంటూ వచ్చిన సైనికులతో మాట్లాడుతూ యాన్ని అటాక్ చేయకుండా చూస్తుంది. వచ్చిన సైనికుల్లోని ఒకడు, ఎవరు నువ్వు, ఎక్కడెందుకున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ బెదిరిస్తాడు. హో, అలా అయితే నేనెవరో తెలీదా నీకు అంటూ హీరోయిన్ తన బట్టల్ని వెపన్ లాగా పంపించి ఆ సైనికుడిని అటాక్ చేసి అక్కడి నుంచి యాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. బై ఫ్యాంగ్సీని హీరోయిన్ అని ఎందుకు అందరూ పిలుస్తారు అంటే, మార్షల్ ఆర్ట్స్ యూజ్ చేసి తన బట్టలతోటి శత్రువుల్ని అటాక్ చేయగల సామర్థ్యం ఉంది కాబట్టి బాయ్ని అందరూ హీరోయిన్ బై ఫ్యాంగ్సీ అని పిలుస్తారు. ఈ సీన్ని అలానే కట్ చేయగా నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో దగ్గరికి తన సర్వెంట్ జాంగ్లీ వచ్చి, మాస్టర్, జనరల్ యాన్ దగ్గర ఇంపీరియల్ టోకెన్ ఉన్నట్టు సమాచారం అందింది. అందరూ జనరల్ యాన్ని చుట్టుముట్టి తనతో పోరాడుతున్న సమయంలో హీరోయిన్ బై ఫ్యాంగ్సీ వచ్చి యాన్ని సేవ్ చేసిందంట అని జాంగ్లీ హీరోకి చెప్తాడు. ఇది ఇలా ఉండగా మరోవైపు బై ఫ్యాంగ్సీ జనరల్ యాన్ని సేవ్ చేసి ఒక గుహలోకి తీసుకొని వెళ్తుంది. నువ్వు చాలా వీక్గా ఉన్నావు, బ్లడ్ అంతా పోయినట్టుంది, ఇదిగో ఈ మందుల్ని వేసుకో, ఇవి సరిపోవు, ఇంకొంచెం తీసుకొస్తాను, నేను వచ్చేంతవరకు ఇక్కడే జాగ్రత్తగా ఉండు అని బై ఫ్యాంగ్సీ అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. మరోవైపు ఆ 6 రాజ్యాల్లోని ఒక రాజ్యమైన హ్యాన్ ఫ్యామిలీకి చెందిన హెడ్ యొక్క బర్త్డే కావడంతో ఆ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ చాలా బిజీ అయిపోతూ ఉంటాడు. ఆ పార్టీ జరుగుతున్న ప్లేస్కి బై ఫ్యాంగ్సీ వచ్చి ఆ రాజుకి నమస్కారం చేస్తుంది. బై ఫ్యాంగ్సీని చూసిన ఆ హెడ్ ఫుల్ టెన్షన్ అయిపోయి, నువ్వెందుకు వచ్చావు, ఈరోజు నా పుట్టినరోజు అని తెలిసి నిన్ను ఇన్వైట్ చేయలేదు అని తెలిసినా కూడా ఎందుకు వచ్చావు, మళ్ళీ నా టాబ్లెట్స్ అన్నీ దొబ్బేయడానికి వచ్చావా, నా ఔషధాలన్నీ తీసుకెళ్ళిపోవడానికి వచ్చావా ఏంటి అంటూ
తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని వాళ్ళ సైనికులకి ఆజ్ఞాపిస్తాడు. ఆ రాజ్యానికి హెడ్ ఆజ్ఞ ఇవ్వడం వల్ల ఆ సైనికులు కూడా హీరోయిన్ని పట్టుకోవడానికి వస్తారు. కానీ హీరోయిన్ వచ్చిన సైనికులందరినీ తన డ్రెస్తోనే కొట్టి పడేస్తుంది. అలా వచ్చిన సైనికులందరినీ హీరోయిన్ ఒకసారి డ్రెస్తో కొడితే ఇంకొకసారి ఫుడ్ పెట్టి మరీ కొడుతుంది. ఇలా ఫన్నీగా అందరినీ కొట్టి పక్కన పడేస్తుంది. ఇలా హీరోయిన్ ఆడపులిలాగా అందరినీ చితక బాధేసిన తర్వాత కొంచెం సేపటికి ఆ పార్టీ జరుగుతున్న ప్లేస్కే హీరో కూడా వస్తాడు. హీరో వస్తున్నాడని హీరోయిన్ చూసి రావయ్యా రా అన్నట్టు చూస్తూ ఉంటుంది. హీరో లోపలికి వస్తూనే ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా, అప్పటికి ఇప్పటికి నువ్వేం మారలేదు అనుకుంటూ లోపలికి వచ్చి కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. ఎలాగో హీరో వచ్చేసాడు, నాకు ఇంకా భయం లేదు అనుకొని ఆ హ్యాన్ ఫ్యామిలీ హెడ్ హీరో దగ్గరికి వెళ్ళి హీరోయిన్ గురించి అన్ని సాడీలు చెప్తూ ఉంటాడు. తనకు ఎలా అయినా బుద్ధి చెప్పి నా దగ్గర నుంచి ఇంకోసారి ఔషధాలను దొంగిలించకుండా చూడండి అని చెప్తూ ఉంటాడు. హీరో ఆ హెడ్ దగ్గరికి వచ్చి తను ఈసారి నుంచి తప్పు చేయదు, అయినా ఔషధాలను దొంగిలించిన తన కోసం కాదు కదా, వేరే వాళ్ళకి సాయం చేయడానికేగా, ఈసారికి హీరోయిన్ని వదిలేసేయండి, తను తీసుకెళ్లిన ఔషధాలన్నిటికీ డబ్బు నేనే కట్టేస్తాను అని హీరో అంటాడు. వేడేంటి ఈరోజు నాతో ఇంత మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు అనుకుంటూ హీరోయిన్ అక్కడి నుంచి టాబ్లెట్స్ తీసుకొని గుహకి వెళ్ళి చూసేపాటికి అక్కడ యాంగ్ ఉండడు. ఈ సీన్ని అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో సర్వెంట్ జాంగ్లీ అలాగే రెన్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాస్టర్ హిఫాంగ్సీకి హీరోయిన్ బైకి ఏదైనా రిలేషన్ ఉందా, నువ్వు ఎప్పుడు మాస్టర్తోనే ఉంటావు కదా చెప్పరా అని రెన్ జాంగ్లీని అడుగుతాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అటువైపుగా హీరో నడుస్తూ ఉంటాడు. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా పక్క నుంచి వింటా ఉంటాడు. ఏమోరా నాకు అదంతా తెలీదు, వాళ్ళిద్దరూ ఎదురు పడినప్పుడు మాత్రం ఇద్దరు యుద్ధం చేసుకుంటూనే పోరాడుతూనే ఉంటారు అని జాంగ్లీ అంటాడు. ఎందుకు యుద్ధం చేసుకుంటారు, ఎందుకు పోట్లాడుకుంటారు అని రెన్ అడిగితే ఇంకెందుకు పోట్లాడతారా, వాళ్ళిద్దరిలో ఎవరు ఉత్తమమో తెలుసుకోవడానికి పోట్లాడుతూ ఉంటారు, బహుశా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారేమోరా అని రెన్ అంటాడు. అది విన్న హీరో ఫుల్ టెన్షన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రే మీరు పని చేయకుండా ఏంట్రా ఇక్కడ సోదు పెట్టుకున్నారు, ఏమైనా వాళ్ళ గురించి అప్డేట్ తెలిసిందా అని అడుగుతాడు. ఈ సీన్ని అలానే కట్ చేస్తే మరోవైపు బై ఫ్యాంగ్సీ జనరల్ యాన్ ఎక్కడున్నాడో అనుకుంటూ ఆ ఫారెస్ట్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఒక చోట జనరల్ యాన్ కూర్చొని ఉంటే అక్కడికి బాయ్ వెళ్ళి ఇదిగో టాబ్లెట్స్ తీసుకొచ్చాను వేసుకో అని కొన్ని టాబ్లెట్స్ ఇస్తుంది. తను వేసుకోగానే అక్కడ కొంతమంది సైనికులు రావడంతో అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అప్పటికే చాలామంది సైనికులు వీళ్ళిద్దరిని చుట్టుముట్టేయడం వల్ల వీళ్ళు కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఫైట్ చేస్తూ ఉన్న సమయంలో యాన్కి చాలా గాయాలు తగిలి తన దగ్గర ఉన్న ఇంపీరియర్ టోకెన్ని మిస్ చేసుకునే సిచ్యువేషన్ ఎదురవుతుంది. అదే సమయంలో హీరోయిన్ తన డ్రెస్ని యూజ్ చేసి ఆ ఇంపీరియర్ టోకెన్ని తన చేతిలోకి తీసుకుంటుంది. వెంటనే యాన్ రియాక్ట్ అయ్యి ఆ ఇంపీరియర్ టోకెన్ని ఒక సీల్ లాంటి కవర్ దాంట్లో వేసేసి ఇది టోకెన్ పాయిజన్తో నిండి ఉంది అనగానే హీరోయిన్ తన పవర్స్ని యూజ్ చేసి పాయిజన్ ఎక్కకుండా ఆపుకుంటుంది. కానీ అప్పటికే లేట్ అయిపోవడం వల్ల హీరోయిన్ ఒంట్లో పాయిజన్ ఫ్లో అవుతూ ఉంటుంది. హీరోయిన్కి పాయిజన్ ఎక్కడంతో యాన్ తనని మళ్ళీ అదే గుహలోకి తీసుకొచ్చి తన దగ్గర ఉన్న కొన్ని ఔషధాలని తినిపిస్తాడు. ఇవి కొన్ని ఔషధాలే కాబట్టి పూర్తిగా విషాన్ని విరగొట్టలేవు, కానీ కొంచెం సేపు ఆపగలవు, నేను బయటికి వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాను అని హీరోయిన్ని లోపలే ఉంచి యాన్ బయటికి వెళ్ళి వాళ్ళతోటి పోరాడుతూ ఉంటాడు. అలా కొంచెం సేపటికి హీరోయిన్ విషప్రభావం తగ్గడం వల్ల యాన్ ఎక్కడున్నాడో అనుకుంటూ బయటికి వెళ్ళి అంతా చూస్తూ ఉంటుంది. అప్పటికే చాలా లేట్ అయిపోవడం వల్ల యాన్ చనిపోయాడు అని కొంతమంది ముసుగు వేసుకున్న సైనికులు హీరోయిన్ దగ్గర ఇంపీరియర్ టోకెన్ ఉండొచ్చు అని తన మీద ఫైట్ చేయడానికి వస్తారు. చాలాసేపు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ చాలా వీక్గా ఉండడం వల్ల ముసుగు వేసుకున్న సైనికులు ఆ కొండ చివరి భాగాన్ని పడిపోయేలాగా చేస్తారు. దాంతో హీరోయిన్ పైనుంచి కింద లోయలోకి పడిపోతూ ఉంటుంది. ఇదే సమయానికి ఎక్కడి నుంచి వస్తాడో హీరో వచ్చి తనని కాపాడి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. హీరోయిన్ చాలా నీరసంగా ఉండడంతో
అలానే స్పృహ లేకుండా నిద్రపోతూ ఉంటుంది. అంత నిద్రలోనూ యాన్ ఇచ్చిన ఇంపీరియర్ టోకెన్ చేతిలోనే పట్టుకొని ఉంటుంది. హీరో ఆ టోకెన్ని తీసి దాన్ని పరీక్షగా చూసి ఇది నకిలీ టోకెన్, ఒరిజినల్ది కాదు అని చెప్తాడు. అలా అయితే ఆ చావో కింగ్ దగ్గరే టోకెన్ ఉంటుందా? అలా అయితే మరెందుకు ఇది ఒరిజినల్ది అని పుకార్లు పుట్టించాడు అని రెన్ అడుగుతాడు. చావో కింగ్ అంటే ఎవరో కాదు, మనం డ్రామా స్టార్టింగ్లోనే ఇంపీరియర్ టోకెన్తో మిగిలిన 6 రాజ్యాలని పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్పాం కదా, ఆ రాజు పేరే. ఇది ఫేక్ టోకెనే, కానీ జనరల్ యాన్ చాలా తెలివిగలవాడు. ఈ ఫేక్ టోకెన్ గురించి తన ప్రాణాలని కోల్పోయి అంత పిచ్చివాడైతే కాదు అని హీరో అంటాడు. కానీ కింగ్ చావో చాలా తెలివిగా ఆలోచించాడు. ఈ ఫేక్ టోకెన్ని అందరికీ చూపిస్తూ వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చంపుకునేలా చేస్తున్నాడు అని హీరో అంటాడు. కట్ చేస్తే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్కి స్పృహ రావడంతో లేచి కూర్చొని ఆ టోకెన్ వైపే చూస్తూ, నువ్వేనా నన్ను రాత్రి రక్షించింది? నన్ను రక్షించినప్పుడు ఈ టోకెన్ నా చేతిలోనే ఉంది. నువ్వు దాన్ని తీసుకోలేదు అంటే నీకేమైనా అయిందా, లేదా ఈ టోకెనే ఏమన్నా అయిందా అంటూ హీరోయిన్ హీరోని అడుగుతుంది. అవును, నేను నిన్ను ఆ టోకెన్ కోసమే రక్షించా, కానీ ఆ టోకెన్ నిజమైంది కాదు. ఆ టోకెన్ నిజమైంది కాదు కాబట్టి నేనేం పట్టించుకోకుండా నీ దగ్గరే ఉంచాను అని హీరో చెప్తాడు. ఇది నకిలీ టోకెన్ అయితే మరి నిజమైన టోకెన్ ఎక్కడుండి ఉంటుంది, ఎంత కుట్ర పన్నారు అంటూ హీరోయిన్ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. పాయిజన్ వల్ల నువ్వు చాలా వీక్ అయిపోయావు, ఇదిగో సూప్ తాగు అంటూ హీరో తనకి సూప్ తాగించడానికి చూస్తూ ఉంటాడు. నువ్వేం తాగించక్కర్లేదు, నేనే తాగుతాను ఇటివ్వు అని హీరోయిన్ తీసుకుంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, త్వరగా కంప్లీట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ మీ టు సైనింగ్ ఆఫ్.